సభాధ్యక్షులు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు, సహచర మిత్రులు, బండెడ్డి రామ్ గారికి, స్థానిక నాయకులు బండి రామకృష్ణ గారికి, వేదికను అలంకరించినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ ముఖ్యంగా ఇవాళ పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి కౌలు రైతుల కుటుంబాల వారికి అన్నిటికంటే మించి ఇవాళ జనసేన పార్టీ జెండా రెపరెపలాడడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళడానికి ప్రధాన కారకులైనటువంటి 50 మంది జన సైనికులందరికీ కూడా వీర మహిళలందరికీ కూడా నమస్తుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. విశ్వసనీయతకి మోసానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది. విశ్వసనీయత అంటే 9 సంవత్సరాల క్రితం పార్టీని పెట్టి మొదటి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి వేరే పార్టీలకి సపోర్ట్ చేసి తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒకే ఒక్క సీటు వచ్చినప్పటికీ కూడా ఆ సీటు నెగ్గినటువంటి వ్యక్తి కూడా మనతో లేకపోయినప్పటికీ కూడా ఏనాడు కూడా వెన్ను చూపకుండా పార్టీని అలాగే నిలబెట్టి ప్రజలందరి మధ్యకి తీసుకొచ్చి ప్రజా బాహుళ్యం ప్రజాబాహుళ్యంతో కలిసి పార్టీని మనందరి మధ్య సజీవంగా నిలబెడుతున్నటువంటి విశ్వసనీయత పవన్ కళ్యాణ్ గారిది. అదే మోసం అంటే మనకి తెలుసు, ఎన్నికలకు ముందు మొదటి ఎన్నికల్లో 67 శాసనసభ్యులు ఉన్నారు, 2019 జరిగిన ఎన్నికల్లో 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చి ఎన్నికలకు ముందు చెప్పిన మాటని ఎన్నికల తర్వాత తుంగలోకి తొక్కి రైతుల్ని కానీ మహిళల్ని కానీ విద్యార్థుల్ని కానీ యువతను కానీ పూర్తి స్థాయిలో అధోగతి పాలు చేసినటువంటి మోసం చేసిన దానికి నిలువెత్తు నిదర్శనం ఈ జగన్ మోసం రెడ్డి అనేటువంటి మాటని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అటువంటి నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పట్ల ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ప్రత్యేకంగా చూస్తున్నటువంటి సమయంలో ఏ రకంగా ఈ రాష్ట్రానికి ఒక సరికొత్త రాజకీయం తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకొస్తున్నారనేటువంటి ఒక ఆలోచన ప్రజలందరూ చేస్తున్నటువంటి సమయంలో ఇవాళ వారాహి మీద బయలుదేరి ఈ రాష్ట్రంలో సరికొత్త రాజకీయం తీసుకురావడానికి నిలబడినటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, రాజకీయాల్లో విమర్శలు మనం చూసాం, కానీ ఇక్కడున్నటువంటి మంత్రులు చూపించేటువంటి విమర్శలు చూస్తే మనకి స్పష్టంగా తెలుసు వారాహి మాతకి వరాహానికి తేడా తెలియనటువంటి నిరక్షర కుక్షి అంబటి రాంబాబు. అదేవిధంగా క్యాసినో నడపడానికి రాజకీయాలు నడపడానికి తేడా తెలియనటువంటి మరో నిరక్షర కుక్షి కొడాలి నాని. జబర్దస్త్ డ్యాన్సులకి రాజకీయాలకి తేడా తెలియనటువంటి మరో నాయకురాలు శ్రీమతి రోజా సెల్వమణి. అన్నిటికంటే మించి మర్యాదకి అమర్యాదకి మధ్యలో తేడా తెలియనటువంటి మీ ప్రాంతవాసి మీ శాసనసభ్యుడు మరో జంతు సమాన మూర్ఖత్వానికి నమూనా అనేటువంటి పేర్ని నాని మరో పక్కన. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎలా వస్తాడు చూస్తాం. పవన్ కళ్యాణ్ గారంటే ఒకే ఒక్క మాట చెప్తున్నారు, ఈ దండుపాలెం బ్యాచ్కి ఒకే ఒక్క మాట చెప్తున్నావు, వారాహి మీద నిలబడి మధ్యందిన మార్తాండునిలా చెండ ప్రచండంగా
చేస్తుంది.